90 న్యూస్ కు స్వాగతం. నేటి గౌరవనీయులు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు సెబ్బు అడిషనల్ ఎస్పీ గారి సార్ ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆదన్ సార్ ఆదేశాల మేరకు ఈ రొటీన్ వెహికల్ చెకింగ్ లో భాగంగా కర్ణాటక మధ్య అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మధ్యాన్ని మనము కట్టడి చేయడంలో భాగంగా వెహికల్ చెకింగ్ నిన్న రాత్రి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఎస్విపిఎస్ లిమిట్స్ లోని ఎల్ఎల్సి కెనాల్ దగ్గర ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ చెందిన KA31P3553 హోండా అమేజ్ అనే కార్లో ఈ కురువ శివకుమార్ వయసు 27 సంవత్సరాలు వెంకటరామన్న గారు బల్లారి తంది. ఇతను అంటే ఓన్లీ డ్రైవరు. ఇతన్ని ఒక ఓనర్ మాట్లాడి అతని పేరు ఉత్తమ కుమారు, సెకండ్ గేట్ బల్లారి టౌను. ఇతను మధ్యమ మన ఆంధ్రాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ కారు డ్రైవర్ను పట్టుకుని విచారించగా ఇది మన ఏరియాలోని ఎమ్మెనూరు మండలంలోని కోటేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే అతనికి మనం సప్లై చేస్తున్నారు. వీళ్ళు అతను కూడా పట్టుకోవడానికి మన రాత్రి నిన్న రాత్రి మన తాలూకా ఎస్ఐ గారు వాళ్ళ టీం కూడా ప్రయత్నించింది. అతని బైక్ సీజ్ చేయడం కూడా జరిగింది. అతను కూడా ఈరోజు అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా పక్కనున్న ఈ వేరే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు తెలియజేయడం ఏమనగా ఈ అక్రమ ఈ కర్ణాటక మద్యాన్ని నిషేధించినారు కాబట్టి డెఫినెట్గా మీరు మా ఆంధ్రాలోకి అక్రమ మద్యాన్ని పంపించకండి. ఒకవేళ అట్లా దొరికితే కంపల్సరీగా మేము కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ వెహికల్స్ కూడా వేలం వేయడం జరుగుతుంది, వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్ని. తర్వాత దాన్ని ఎవరైతే అక్కడి నుంచి ఇక్కడికి సప్లై చేస్తున్నారు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే ఎక్కడి నుంచి మద్యం పంపిస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు అనే వాళ్ళని కూడా మనం పట్టుకొని కేసులో పెట్టి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సరిహద్దు గ్రామ కర్ణాటక వాళ్ళకి సప్లై చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, మా ఆంధ్రాలకి అక్రమ మద్యం పంపించకండి, పంపించకుండా మేము కఠిన చర్యలు అలాగే చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కొత్తగా ఎల్ఎల్సి కెనాల్ దగ్గర ఈ స్వీపియర్స్ లిమిట్స్లో